తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ హెల్త్ బులెటెన్ను యశోద ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు తన నివాసంలోని బాత్రూంలో కేసీఆర్ స్లిప్ అయ్యారని దీంతో సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి ఆయనను తీసుకువచ్చారని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ తెలిపారు సిటీ స్కాన్తో పాటు పలు పరీక్షలను నిర్వహించిన అనంతరం ఆయన ఎడమతుంటికి ఫ్రాక్చర్ అయ్యినట్లు గుర్తించామని చెప్పారు ఆయన తుంటిని రిప్లేస్ చేయాల్సి ఉంటుంది అని వెల్లడించారు ఇలాంటి కేసులలో కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుందని అన్నారు ఆర్థోపెడిక్ అనస్థీషియా జనరల్ మెడిసిన్ పెయిన్ మెడిసిన్ విభాగాలకు చెందిన డిసిప్లినరీ టీం ఆయనను ప్రస్తుతం పర్యవేక్షిస్తుందని అన్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు క్రమం తప్పకుండా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన అప్డేట్స్ను అందిస్తామని తెలిపారు